హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నానండి సో ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే చూడండి ఇలా నడుస్తుంది చికెన్ స్పెషల్స్ అయితే చేసాము ఈరోజు చూడండి వచ్చేసి మా వారైతే తిప్పేస్తున్నారు బాగా మసాలాలు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వేసి ఏంటంటే అది జ్యూసీ చికెన్ ఫ్రై అండి అది వితౌట్ కారం చేస్తారు దాన్ని అది మా ఇంట్లో మేము స్పెషల్గా చేసుకుంటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు మాత్రమే వేస్తారు బాగా వాటర్లో ఉడికాక అందులో కొంచెం ఆయిల్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియా పౌడర్ వేస్తే చాలండి ఎనీ మసాలాలు కారం ఏం అవసరం లేదు పక్కన వచ్చేసి చికెన్ కర్రీ అయితే నేను స్టార్ట్ చేసేసాను ఇదైతే ఫినిష్ అయిపోయింది జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది పక్కన అయితే చికెన్ ఉడుకుతుంది ఇందులో అన్నీ కట్ చేసేసి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసి ఫ్రై చేసేసి ఇప్పుడు చికెన్ అయితే వేసేసి ఉడకబెట్టేశాను అది కూడా ఉడుకుతూ ఉంది ఇక మా దేవాన్షికి అయితే ఈరోజు చికెన్ పెట్టేదే లేదు వాడికైతే ఫీవర్ వచ్చింది కదా వెంటనే ఎందుకు లేని వాడికి ఇక పెట్టట్లేదు చూడాలి వాడు ఎలా ఏడుస్తాడో ఈరోజు ప్రజెంట్ అయితే ఇంట్లో లేడు పక్కన ఆడుకోవడానికి వెళ్ళాడు చూద్దాం ఏం చేస్తాడో సో ఇలా అయితే నడుస్తుంది ఇంట్లో చికెన్తో వెరైటీస్ మా వారైతే చాలా రోజుల తర్వాత తింటున్నారు ఈరోజు చికెను ఇక్కడ అయితే జ్యూసి చికెన్ ఫ్రై టేస్ట్ చూస్తున్నారు చాలా బాగుందని చెప్తున్నారు సో కర్రీ చూద్దాం వచ్చిందా అయిపోయిందా ఫైనల్గా వచ్చిందా వచ్చేసిందండి ఆల్మోస్ట్ అయితే అయిపోతుంది ఇప్పుడు కొంచెం మనం గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూద్దాం టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది పాపని మా వారిని అయితే అడిగేస్తాను ఎలా ఉందో మళ్ళీ తల్లి కూర ఎలా ఉంది ఈరోజు బాగుందా 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 కర్రీ బాగుందని చెప్తున్నారు ఈరోజు కర్రీ అయితే చాలా రోజుల తర్వాత తింటున్నారు మా వారైతే ఫీవర్ వచ్చింది మధ్యలో గ్యాప్ ఇచ్చారు తినలేదు ఇప్పుడే ఈరోజే స్టార్ట్ చేశారు ఆఫ్టర్ వన్ మంత్ ఇక ఇక మా ప్రవస్త అయితే చికెన్ పీసెస్ తినదు అందుకని ఒకటే వేసా గ్రేవీ మాత్రమే తింటుందేనో బాగుందని అయితే చెప్తుంది సో ఓకేనండి ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోదండి బాయ్ అండి